ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మందిరమా బలిపీఠమా అనే అంశమును అనుదినము యేసుతో అనే ఈ కార్యక్రమము యొక్క 116వ రోజున ధ్యానం చేశాం. దేవుడు బలిపీఠమును కట్టమని చెప్పి యాకోబును బేతేలునకు పంపించినట్లు మనము ఆ వీడియోలో చూశాం. క్రైస్తవ జీవితంలో కూడా నేడు మనము కట్టవలసిన బలిపీఠములు కొన్ని ఉన్నాయి. బైబిల్లో మొట్టమొదట బలిపీఠము అనే పదము ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తాం. బలిపీఠమును ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. ద వర్డ్ ఆల్టర్ ఇన్ స్క్రిప్చర్ మీన్స్ ఎ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ వేర్ బ్లడ్ వాజ్ షెడ్ అండ్ డెత్ టుక్ ప్లేస్. బలిపీఠము అనగా బలి ఇచ్చు స్థలము, అక్కడ రక్తము చిందించబడుతుంది, అక్కడ మరణము సంభవిస్తుంది. క్రైస్తవులైన మనము కట్టవలసిన బలిపీఠములలో మొట్టమొదటిది ఆరాధన బలిపీఠం. ఈ బలిపీఠమును మొదట నోవాహు కట్టాడు. నోవాహు సుమారు 1 సంవత్సర కాలం వాడలో బంధించబడినప్పుడు అతనికి భవిష్యత్తు పైన ఆందోళన ఉండింది. ఎంతకాలము ఆ వాడలో ఉండాలో దేవుడు నోవాహుకి చెప్పలేదు. ఎప్పటికి బయటకు వస్తాడో నోవాహుకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని జంతువుల మధ్య 1 సంవత్సర కాలముగా సతమతమవుతూ జీవించినటువంటి నోవాహును, అతని కుటుంబమును వాడలో నుండి నేలపైకి తీసుకొచ్చాడు. నేలపై అడుగుపెట్టి స్వేచ్ఛాగాలులను పీల్చుకున్న నోవాహు వెంటనే బలిపీఠం కట్టాడు. అదే బైబిల్లోని మొదట బలిపీఠపు ప్రస్తావన. ఈ విషయం మనకి ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి అని ఇక్కడ మనం చదివాం. ఎప్పుడు నోవాహు బలిపీఠము కట్టాడంటే వాడలో నుండి బయటికి రాగానే అతడు బలిపీఠమును కట్టాడు. ప్రియులారా, మన జీవితంలో ఏదైనా ఒక సమస్య నుండి బయటపడిన వెంటనే, ఏదైనా ఒక రోగము నుండి బయటపడిన వెంటనే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితుల నుండి బయటపడిన వెంటనే మనము బలిపీఠము కట్టాలి. అదే ఆరాధన బలిపీఠము, లేక స్తుతులు అర్పించే ఒక కార్యక్రమం. ఈ ఆరాధన బలిపీఠాన్ని కట్టడానికి ఆలస్యము చేయకూడదు. ఈ ఆరాధన బలిపీఠాన్ని కట్టడానికి మనకు కావలసింది దేవునిపై గౌరవ భావం, లేక కృతజ్ఞత భావం. మనలను విడిపించి రక్షించి స్వస్థపరిచిన ఆ దేవునికి స్తుతులర్పించటానికై సిద్ధపరచబడిన విధేయత హృదయం. ఆరాధన బలిపీఠము కట్టిన తర్వాతనే దేవుడు నోవాహుకు మంచి ఆహారాన్ని తినుటకు అవకాశం ఇచ్చాడు, అనుమతినిచ్చాడు. అంతవరకు కూర మొక్కలతోనే సంతృప్తి చెందిన మానవ జాతి ఆరాధన బలిపీఠము కట్టిన తరువాత దేవుడు నాన్ వెజ్ను నోవాహుకు ఇవ్వటం జరిగింది. కనుక మీ జీవితంలో కూడా ఆరాధన బలిపీఠము మీ అవకాశాలను మెరుగుపరిచి మీ జీవితం ఆనందమయముగా సంతృప్తికరంగా ఉండునట్లుగా సహాయం చేస్తుంది. కనుక ఎందుకు ఆలస్యం? నేడే ఆరాధన బలిపీఠాన్ని మీ జీవితాల్లో నిలబెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఆరాధన బలిపీఠము యొక్క ప్రాధాన్యతను గురించి ఇంతవరకు మాతో మాట్లాడారు. ఈ సందేశమైన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే వారిగా వారిని ప్రేరేపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.